చల్లటి గాలి నా ఒంటికి తగులుతుంటే గిలిగింతలు పడుతోంది. పువ్వుల సువాసన నాకు మత్తెక్కిస్తోంది. ఫ్రెండ్స్ శ్రద్ధగా వినండి. దూరం నుంచి పక్షుల కిలకిలా రావాలు. నువ్వు చెప్పేది నిజం సునియో, నాకు కూడా వినిపిస్తోంది. ఈ ప్రదేశమంతా పువ్వులతో నిండిపోయాయి. హాయిగా ఉంది. మనం ఇప్పుడు కారుజావాలో ఉన్నట్టు మీకు కనిపించడం లేదా ఫ్రెండ్స్? మా ఇల్లంతా ఎయిర్ కండిషన్డే అనుకోండి, కానీ ఆరు బయట చిరుగాలి ఎంత బాగుంటుంది. అవును, నువ్వు చెప్పేది నిజం సునియో, నాకు కూడా ఇష్టమే. చల్లటి గాలి మనకి ఎంతో హాయినిస్తుంది. మా గార్డెన్ చాలా పెద్దది కదా, అన్ని సీజన్స్ లోనూ ఫ్లవర్స్ పూస్తూనే ఉంటాయి. మీరు ప్రతి సీజన్ లోనూ మా ఇంటికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. వావ్, సూపర్! ఇంకెవరి గార్డెన్ ఇలా ఉండదు. చిన్న చిన్న గార్డెన్స్ ఉంటే ఇంత మజా రానే రాదు తెలుసా. మా గార్డెన్ లో అయితే ఎన్నో రకాల ట్రీస్ ఉన్నాయి. ఏయ్, నువ్వు అక్కడ నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు బయట నుంచి వచ్చే చల్లటి గాలిని అడ్డుకుంటున్నావు. అవును, మాకు కూడా గాలి రావాలి నోబితా. నువ్వు చెప్పేది కరెక్ట్ సునియో, గాలిలో చల్లదనం తగ్గిపోతోంది. ఇది నిజంగా చాలా బ్యాడ్ సునియో. ఓహో, ఎవరో ఒకరి నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిది. అవును, ఇక్కడ నుంచి ఎవరైనా బయటికి వెళ్తే బెటర్. సరే, ఓకే, నేను వెళ్తాను. నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. మీరు ఆపినా నేను ఆగను, ఓకే? నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఓ నో శిజుకా, నేను నిన్ను వెళ్ళమనలేదు. ఐ యామ్ సారీ సునియో, నాకు పియానో క్లాస్ ఉంది. వీళ్ళు ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళిద్దరిని తలుచుకుంటూ కోపం పెరిగిపోతుంది. కానీ అక్కడ మనం బాగా ఎంజాయ్ చేశాం కదా, పువ్వుల సువాసన కూడా మనకి ఎంతో హాయినిచ్చింది. నేను ఇంటికి వచ్చేసాను. నాకు తెలుసు ఖచ్చితంగా నా రూమ్ కూడా సునియో రూమ్ లాగే ఉంటుంది. వచ్చావా నోబిత? ఏమైంది నోబిత, ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? ఈ రూమ్ లో అసలు గాలే రావట్లేదు. అసలు విండోస్ ఎందుకు తెరిచి పెట్టావు? ఇప్పుడు కిటికీ తెరవగానే సునియో రూమ్ లాగే నా రూమ్ లోకి గాలి వస్తుంది. బయట ఎంత నాయిసీగా ఉంది. నాకు తెలుసు, అందుకే నేను కిటికీ తెరిచుంచను. సునియో రూమ్ లాగా నా రూమ్ లోకి ఎందుకు గాలి రావట్లేదు? ఏంటి సునియో రూమ్ లాగా? తెలుసా, ఈరోజు సునియో మళ్ళీ పోజు లేసాడు. నీకు తెలుసుగా వాడి ఇంటి దగ్గర పెద్ద గార్డెన్ ఉందని, అక్కడ గాలి సూపర్ గా వస్తుంది. మంచి చల్లగాలి వస్తుందా? అవును, బాగా వింటే అక్కడ చిన్న చిన్న బర్డ్ సౌండ్ కూడా వస్తుంది. బర్డ్ సౌండ్ కూడా వినిపిస్తుందా? తలుచుకుంటేనే బాగుంది. నాకు వెంటనే అలాంటి గార్డెన్ చూడాలని ఉంది. నీకు అలాంటిది చూడాలని ఉంది కదా. అయితే ఏదోడ్చేయ్ డోర్మాన్. అలాగే, నేను రెడీ చేస్తాను. అవునా, నిజంగానా? దీనికి కావాల్సిందల్లా ఎవ్రీవేర్ ఫ్యాన్. నువ్వు దీంతో బ్రీజ్ ని క్రియేట్ చేయగలవా? ఎందుకు చేయలేను, రకరకాల బ్రీజ్ ని క్రియేట్ చేయగలను. చలిగాలి, వేడిగాలి, పిల్లగాలి, నువ్వు జస్ట్ ఈ మైక్రోఫోన్ లో చెప్తే చాలు, కోరుకున్న గాలి వస్తుంది. నిజంగానా సూపర్ డర్మాన్? చూడు నోబిత, నువ్వు దీన్ని షేక్ చేయడం ద్వారా విండ్ ఫోర్స్ ని డైరెక్షన్ ని కంట్రోల్ చేయొచ్చు. వావ్, ఇది చాలా బాగుంది. బర్డ్ సౌండ్ కూడా నాకు భలే వినిపిస్తోంది. ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ విండ్ ని క్రియేట్ చేయనా? రాబోయేది సౌత్ పోల్ బ్లిజర్డ్. ఈ విండ్ ఎలా ఉంది చెప్పు నోబిత. మాట్లాడవేంటి?
ట్రాపికల్ బ్రీజ్. నాకు వార్మ్ గా ఉండే బ్రీజ్ కావాలి. ట్రాపికల్ బ్రీజ్ వెంటనే కావాలి. సూపర్ గా ఉంది డోరేమాన్. ఈ క్లైమేట్ హవాయిలో తహితీలో ఉంటుంది. అయితే నువ్వు ఎలాంటి క్లైమేట్ నైనా తాగలవా? ష్యూర్, అందులో డౌట్ ఎందుకు? నాకు ఒకసారి ఇస్తావా? ఇవ్వను. నువ్వు దాన్ని ఖచ్చితంగా మిస్యూజ్ చేస్తావు. ఏదైనా ప్రాబ్లం లో ఇరుకొని నన్ను సేవ్ చేయమంటావు. లేదు, నేను ఎప్పుడు ఇలాంటి గ్యాడ్జెట్స్ ని మిస్యూజ్ చేయను. నీకు తెలుసు కదా డోరేమాన్. నన్ను నమ్మవా? నేను నిన్ను నమ్ముతాను, కానీ నువ్వేం దిగులు పడకు. నేను దీంతో డిఫరెంట్ బ్రీజెస్ మాత్రమే తయారు చేస్తాను. బాయ్ బాయ్ బాబూ. ఐ యామ్ సారీ, ఇంట్లో ఇవే మిగిలాయి. హా, ఓకే, నాకు ఇవి చాలు సునియో. వెరీ టేస్టీగా ఉంది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సునియో. నువ్వు ఖుషిగా ఉంటే నేను ఖుషిగా ఉన్నట్టే జియాన్. అలాగా అయితే ఇక్కడికి రోజు వస్తాను సునియో. ఏంటి అందులో, నీకేమైనా ప్రాబ్లమా సునియో? అబ్బే, అలా ఏం కాదు. మా ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓ అలాగా, నన్ను బలవంత పెడుతున్నావు కాబట్టి ఈ రోజు వస్తానులే, సరేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ జియాన్. ఒక మిడ్ సమ్మర్ ట్రాపికల్ బ్రీజ్, అది చాలా హాట్ గా హ్యూమిడ్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి మీరు అయిపోతారు. జియాన్ సునియో, నన్నే ఏడిపిస్తారా? అరే సునియో, ఇదేంటి? అరే ఏం జరిగింది జియాన్? సడన్ గా క్లైమేట్ ఇంత వేడిగా మారింది ఏంటి? నాకు చెమట పోస్తుంది. ఇంత వేడి ఎండాకాలంలో కూడా ఉండదు సునియో. నిజంగా నేను తట్టుకోలేకపోతున్నాను సునియో. ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను, వెంటనే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నోబిత? నేను ఒక ట్రాపికల్ బ్రీజ్ ని ఫ్యాన్ తోటి క్రియేట్ చేశాను. ఇదిగో ఇదే. నువ్వు నన్ను సేవ్ చేసావు, లేకపోతే ఆ బండోడి ఇక్కడ నుండి కదిలేవాడు కాదు. నువ్వు ఇప్పుడు బ్రీజ్ ని ఆపేస్తావు కదా నోబిత? ఐఎమ్ సారీ, ఒక 1 అవర్ కి ఇలాగే ఉంటుంది. ఏమన్నా 1 అవర్ వేస్తుందా? జస్ట్ 1 అవరే. ఇది అన్యాయం. ఏమంటున్నావు, చల్లటి గాల? అవును, నా తరఫున నీకు అదొక గిఫ్ట్ గా ఉంటుంది. వావ్, ఇది చాలా సూపర్ గా ఉంది నోబిత. విండోస్ క్లోజ్ చేసినా కూడా ఇక్కడ ఎంతో చల్లగా ఉంది. నేను నీకు కావాల్సిన గాలి రప్పించగలను శిజుకా. అరే ఇదేంటి, అది ఇరుక్కుపోయింది. నా ప్లేన్ పోయింది. ఇది నీదా? అవును నాది. చాలా థాంక్స్. కాసేపు ఆడుకునిస్తావా? ఓకే చూసుకా, మనం కాసేపు ఆడుకుందామా? ఏమాట ఆడుకుందాం? ఐడియా, మనం దీని మీద రైడ్ కు వెళ్దామా? ఏంటి రైడా? అవును, మనం ఇలా కింద నుంచి పైకి వెళ్దాం. ఈ నోబిత గురించి నాకు టెన్షన్ గా ఉంది. ఆ గ్యాడ్జెట్ ని మిస్యూజ్ చేయనని చెప్పాడు, కానీ వాడి మాటల్ని ఎలా నమ్మటం? ఎప్పుడు ఏదో ఒక అలర్మెంట్ చేస్తూనే ఉంటాడు. కొత్త గ్యాడ్జెట్ ని చూడగానే వాడు మంకీలా బిహేవ్ చేయటం మొదలెడతాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నాకు డౌట్ గానే ఉంది. ఒప్పుకోను, వాడు అలా చేయటానికి వీల్లేదు. ఆగు నోబిత, నా మాట విను, నేను వస్తున్నాను. ఎక్కడున్నావు నోబిత? ఏమైపోయావు నోబిత? నోబిత, ఇది బాలే ఉంది.
మన ఇద్దరం తుఫానుతో ఆడుకుంటున్నట్టుంది కదా నోబిత. అవును, ఇది సూపర్ గా ఉంది కదా షిజుకా. అర్థం చేసుకోండి, నేనేమి దీన్ని మిస్యూజ్ చేయలేదు డర్మన్. చెప్పిన అబద్ధాలు చాలు నోబిత, దయచేసి అర్థం చేసుకో. నువ్వు అనవసరంగా అలా నన్ను బ్లేమ్ చేయకుండా నేను అలా చేయలేదని చెప్తున్నానుగా. అనవసరంగా నా దగ్గర హైడ్ చేయాలని ట్రై చేయకు. నోబిత బదులు నేను నిన్ను సారీ అడుగుతున్నాను. అరే డోరేమోన్, ఇంటికి రాని వాళ్ళు పని చెప్తాను. నోర్మి, ఎదురు మాట్లాడుకు. నేను అలా చేయలేదని చెప్తున్నానా? అబద్ధాలు ఆడకు నోబిత. నేను వచ్చేసాను. ఓ డాడ్, మీకోసమే ఎదురు చూస్తున్నావు. అలాగా, సరేగాని మీరందరూ ఇలా బయట ఎందుకు నిలబడ్డారు? ఒక తుఫాను ఇంట్లోకి ఎంటర్ అయింది, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళలేము డాడీ. ఏమిటి తుఫానా? ఇదంతా నీ వల్లే జరిగింది డర్మన్. నువ్వు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తావు? Thank you.